హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను గోంగూర బోటి కర్రీ ప్రిపేర్ చేశానండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం. ముందుగా నేను గోంగూరను అయితే తీసుకున్నానండి. ఇది నేను ఒక పెద్ద సైజ్ బౌల్లో బోటీని అయితే తీసుకున్నాను. దానికి ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది. ఇలా ఒక బౌల్లో వేసేసుకుని వాటర్ వేసుకుని ఒక 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. తర్వాత బోటీని కూడా బాగా క్లీన్ చేసేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మట్టుకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా బోటీని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కుక్కర్ విజిల్ పెట్టకుండానే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది పోతుందండి. తర్వాత అందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కల్లుప్పు యూజ్ చేశానండి. మీరు నార్మల్ సాల్ట్ కనుక యూజ్ చేస్తే 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుంటే టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకుని విసిల్ అయితే పెట్టుకోవాలి. ఇలా విజిల్ పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనకి వాటర్ లేకుండా చూసుకుని దాంట్లోనే గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర అనేది బాగా లేతగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ టైం కూడా ఈ రెసిపీకి పట్టదన్నమాట. గోంగూర మనకి లేతగా అయితే ఉండాలి. ఇలా మొత్తం గోంగూర అంతా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, గోంగూర కూడా బాగా కుక్ అయింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు మన గోంగూర అలాగే బోటీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ మట్టుకి సూపర్ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.